హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామందికి కాఫీ టీ అంటే చాలా ఇష్టం ఉంటుంది అది చాలా మానుకోవాలని ట్రై చేస్తాము కానీ అస్సలు కుదరదు ఈ లాక్డౌన్ వల్ల మనం ఇంట్లోనే ఉండడం వల్ల ఎక్కువగా కాఫీలు టీలు అనేది తాగేస్తున్నారు సో అది ఎలా మానుకోవాలి ఎలా ట్రై చేయాలి కొత్తగా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మనందరికీ తెలుసు గ్రీన్ టీ అనేది హెల్త్కి చాలా మంచిదని అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని కానీ దాన్ని తాగడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే అది టేస్ట్ అంత బాగోదు సో మీ ఈ వీడియోలో మీకు చూపించబోయే బ్రాండ్ గురించి అండ్ అందులో ఉండే ఫ్లేవర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో మీరు చూస్తున్నారు కదా ఇది వాదం బ్రాండ్ నుంచి సో ఇందులో టీ కలెక్షన్స్ ఇది అసార్టెడ్ సెలెక్షన్స్ అనమాట సో ఇందులో మనకు ఫిఫ్టీన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ వస్తాయి సో అందులో డీటెయిల్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్ నేను రివ్యూ చేసి చూపిస్తాను సో ఇది నాకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఈ కంప్లీట్ బాక్స్ అనేది వచ్చేస్తుంది మనకు ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను నేను సో ఈ ఫిఫ్టీన్ వెరైటీస్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో దొరుకుతుంది మనకు అండ్ టేస్ట్ కూడా అంత గ్రీన్ టీ ప్లేన్ గ్రీన్ టీ అంత చేదుగా కూడా ఉండదు అండ్ ఫిఫ్టీన్ వెరైటీస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకు కూడా ఒక చిన్న ఎగ్జైట్మెంట్ సో ఇవాళ నేను ఈ ఈ డిఫరెంట్గా తాగాను సో నేను టుమారో ఇది ట్రై చేస్తాను ఎలా ఉంటుందని ఎగ్జైట్మెంట్తో అన్న కొంతమంది స్టార్ట్ చేయడానికి ఇష్టపడతారు సో ఇక్కడ చూస్తే మనకు అసలు బ్యాగ్సే చాలా క్యూట్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో నిజంగా చూడంగానే ఏదో ఎగ్జైట్మెంట్ అనేది అనిపిస్తుంది సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్ ట్రై చేయొచ్చు మీరు ఎంజాయ్ చేయొచ్చు బేసికలీ గ్రీన్ టీ ఇష్టపడిన వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏంటో చూసేద్దాం సో ముందుగా స్వీట్ సినిమిన్ ఈ టీ బ్యాగ్ ఓపెన్ చేయగాలనే మనకు సినిమిన్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అసామ్ ఎగ్జాటిక్ ఇది ప్యూర్ బ్లాక్ టీ అనమాట సో ఇందులో డిఫరెంట్ మనకు ఫ్లేవర్స్ అలా అలా ఏముండదు ఇది ఎగ్జాక్ట్గా ఓన్లీ బ్లాక్ టీ ఉంటుంది ఇది వచ్చేసి ఆర్గానిక్ హిమాలయన్ అనమాట ఇది ప్యూర్ గ్రీన్ టీ సో ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే యాడ్ అయ్యి ఉండవు సో బేసికలీ ఇది ప్యూర్ గ్రీన్ టీ ఫ్లేవర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అర్ల్ గ్రే స్పైస్డ్ ఇది ట్రెడిషనల్ ఛాయ్ కానీ ఇందులో బెర్గామోట్ ఆయిల్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది సో ఇది వచ్చేసి యాక్చువల్గా బ్లెండ్ ఆఫ్ లెమన్ అండ్ ఆరెంజెస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు కార్డమం స్పైస్ సో చాయ్ అనేది కార్డమం లేకపోతే అసలు ఛాయ్ తాగినట్టు కూడా ఉండదు సో మనకి స్పెషల్ ఫ్లేవర్లో కూడా ఇది లభిస్తుంది నెక్స్ట్ క్యామోమెల్ మింట్ సిట్రస్ ఇందులో మింట్ లీవ్స్ ఉంటాయి అండ్ గ్రీన్ టీ ఉంటుంది అండ్ మనకు ఆరెంజ్ పీల్స్ అనేవి కూడా ఉంటాయి ఇది టేస్ట్ కొంచెం సిట్రిక్గా ఉంటుంది బట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు సో నెక్స్ట్ చూసేద్దాం మనం నెక్స్ట్ ఇండియాస్ ఒరిజినల్ చాయ్ సో మనకు డిఫరెంట్ ఛాయ్స్ ఎన్ని తాగినా మన ఇండియన్ వెరైటీస్ ఆఫ్ తాగితే అది చాలా బాగా అనిపిస్తుంది మనకు సో ఇది ఇండియన్ వెరైటీ ఒరిజినల్ చాయ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ హిమాలయన్ సో అందులో అశ్వగంధ టర్మరిక్ అండ్ స్టీవియా ఉంటాయి సో ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది సో ఇన్నింటి బ్యాగ్లో నాకు చాలా ఫేవరెట్ వచ్చేసి స్వీట్ హిమాలయనే అండ్ అల్లీ గ్రే సిట్రస్ ఇందులో కూడా ఎగైన్ సిట్రస్ రిలేటెడ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి డార్జిలింగ్ సమ్మర్ ఇది కూడా ప్యూర్ బ్లాక్ టీ ఇందాక మనము అస్సాం ఎగ్జాటిక్ బ్లాక్ టీ చూసాము ఇది డార్జిలింగ్ సమ్మర్ బ్లాక్ టీ అండ్ ఇది ప్యూర్ బ్లాక్ టీ అండ్ ఇది టర్మరిక్ స్పైస్డ్ ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకు ప్యూర్ టర్మరిక్ ఉంటుంది అండ్ దెన్ మనకు గ్రీన్ టీ లీవ్స్ కూడా ఉంటాయి అండ్ ఇది కెఫాన్ ఫ్రీ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఇది ప్యూర్ అండ్ రిచ్ బ్లాక్ టీ ఒరిజినల్ బ్లాక్ టీ అండ్ మీరు చూసినట్లయితే ఇది ఆర్గానిక్ సో నెక్స్ట్ చూసిద్దాం నెక్స్ట్ ఫ్లేవర్ ఏంటో మింట్ మెలోడీ సో ఇందులో గ్రీన్ టీ ప్లస్ ప్యూర్ మింట్ లీవ్స్ ఉంటాయి అండ్ ఇది కూడా గ్రీన్ టీ బట్ మింట్ లీవ్స్ వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ అనేది మనకు అనిపిస్తుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి హై మౌంటైన్ ఇది ఉలాంగ్ టీ ఉలాంగ్ టీ అంటే ఇందులో టీ వెరైటీలోనే ఇంకొక లీఫ్ ఇది సో అదన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆల్ గ్రే ఇది ప్యూర్ బ్లాక్ టీ ఫ్రాగ్మెంటెడ్ బ్లాక్ టీ విత్ సిట్రస్ వన్ ఇలాగా మీరు చూసినట్లయితే మనకు చాలా ఫ్లేవర్స్లో ఈ టీ బ్యాగ్స్ అనేవి దొరుకుతాయి అది రియల్ లీఫ్ టీ సో ఇది ప్యూర్ బ్లాక్ టీ ఇందులోగా సిట్రస్ అనేది మనకు ఉంటుంది ఇది అన్నమాట సో అంతే చూసారు కదా మనకు ఎంత బాగా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయో చాలా బాగా అనిపించాయి నాకైతే సో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఆ టీ బ్యాగ్ క్వాలిటీ ఎలా ఉందో సో అది అని మనకు డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు మీరు సో అండ్ ఈ ప్యాకింగ్ అనేది చాలా బాగుంది సో ఎక్కడ కూడా కొంచెం ఎయిర్ ఓపెన్ కానీ అలా ఏం లేదు అండ్ టీ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో మనకి ఈ బ్యాగ్లో టీ లీఫ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది అండ్ మనకు హాట్ వాటర్లో డిప్ చేయగానే చాలా బాగా మనకు ఆ ఫ్లేవర్ అనేది అందులో వచ్చేస్తుంది సో ఓవరాల్గా క్వాలిటీ చాలా బాగుందని చెప్పొచ్చు బేసికలీ క్వాలిటీ కంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయడం అనేది కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అండ్ కాఫీ టీలు ఇలాగా మెల్లమెల్లగా ట్రై చేస్తూ మానుకోవచ్చు సో ఇదన్నమాట మన వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్టే సేఫ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ